Thanks, Andy. Thanks, everyone. Thanks, media. Agent Sai Srinivasa Atreya. ఈ టైటిల్ అసలు ఎందుకు పెట్టాను మీకు చెప్తాను ఇప్పుడు. అంటే అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అని కాదు కానీ చెప్తాను. సో ఈ స్టోరీ రాసినప్పుడు నీకు టైటిల్ పెడదాం అనుకున్నాము. అప్పుడు జనరల్గా మనం చూస్తాం కదా ఇంగ్లీష్ సినిమా జట్టు క్యారెక్టర్స్ అన్నిటికీ ఏజెంట్ మార్క్ అనో, ఏజెంట్ క్రిస్ అనో, అలా ఏజెంట్ పక్కన వారి ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి. సో ఏజెంట్ పక్కన ఒక తెలుగు నేమ్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఏజెంట్ ఆత్రేయ రైమింగ్ అయిపోతుంది. సో యూజువల్గా తెలుగు నేమ్స్ అలా లాంగ్గా ఉంటాయి కదా. సో ఒక లాంగ్ తెలుగు నేమ్ పెడితే ఎలా ఉంటుంది ఏజెంట్ పక్కన అని ఆలోచించినప్పుడు ఏ పేరు పెడతాము సాయి శ్రీనివాస ఆత్రేయ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు సాయి అనేది చాలా మనకు తెలిసిన నేమ్. ఒక మనకి నలుగురు ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో ఒకడు సాయి ఉంటాడు, మన వీధిలో 20 ఇళ్ళు ఉంటే దాని నలుగురు శ్రీనివాసులు ఉంటారు. సో ఈ సాయి శ్రీనివాస అంతా మనకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, మనం ప్రేమించే పేర్లు. సో అలా సాయి శ్రీనివాస అని పెడితే, సో ఈ క్యారెక్టర్ కూడా ఐ థాట్ యు గైస్ విల్ లవ్ ఇట్. సో అందుకని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి సెకండ్ రీజన్ వచ్చి టైటిలింగ్ రాస్తున్నప్పుడు వి వాంటెడ్ ఇట్ టు బి ఒక డిటెక్టివ్ లాగా అంత ఒక జరుగుతుంది. సో ఒక డిటెక్టివ్ షేప్లో రావాలని చెప్పి ట్రై చేసాము ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నేను మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను కదా ఈ ఎందుకు పెట్టాను పేరు అని, నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్తే అది ఆయన కన్విన్స్ అవ్వలేదు, చాలా ఎమోషనల్గా చెప్పాను అయినా కూడా వినలేదు. సో ఒక్కసారి టైటిల్ లోగో డిజైన్ చేశాక హీ గాట్ కన్విన్స్డ్ అండ్ దెన్ వి వెంట్ అహెడ్ విత్ ది టైటిల్. అంటే అండి ఆ జూన్ ఆ టైటిల్ వీరు టైటిల్ డిజైన్ చేశారు. థ్యాంక్స్ వీరు, థ్యాంక్స్ ఫర్ ద టైటిల్ డిజైన్. జూన్ 21 సినిమా రిలీజ్ అవుతుంది. మార్నింగ్ షోకి రండి, రచ్చ చేద్దాం, గోల్ చేద్దాం అని చెప్పాను. మా పోస్టర్ చూడండి, మా ట్రైలర్ చూడండి, మీ ఇక్కడ నచ్చితే రండి. ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఆత్రేయ మిమ్మల్ని ఏడిపిస్తాడు, సినిమా మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసి బయటకు వెళ్ళాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఇప్పుడు వీళ్ళ గురించి మాత్రం మళ్ళీ సన్మాన సభ పెట్టినట్టుంటుంది, ఒక ప్రీలిస్ ఉంటుంది మాత్రం అందరి గురించి. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ టీమ్, వాళ్ళే ఇంతసేపు నేను బయటకు వచ్చినప్పుడు అర్చింది వాళ్ళే. థ్యాంక్స్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.